క్రమంలో పోలింగ్ ఎలా కొనసాగుతుందనే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. ఖమ్మం మహబూబాబాద్ లోక్సభ పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఖమ్మం లోక్సభ స్థానంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, మహబూబాబాద్ లోక్సభ పరిధిలోని 3 సెగ్మెంట్లకు గాను పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 5:30 అన్ని పార్టీల ఏజెంట్లు, పోలింగ్ సిబ్బంది తమ సెంటర్కు చేరుకుని 6 గంటలకు మ్యాక్ పోలింగ్ నిర్వహించారు. ఈవీఎంలను పనితీరును అటువైపు పరిశీలించారు. మరోవైపు అలాగే పార్టీల ఏజెంట్లు నడుచుకోవాల్సిన అంశాలపై ఎన్నికల సిబ్బంది అయితే దిశానిర్దేశం చేశారు. మ్యాక్ పోలింగ్ సమయంలో పోలింగ్ ప్రక్రియను ఆయా పార్టీలు ఏజెంట్ల సమక్షంలో నిర్వహించారు. అనంతరం ఈవీఎంలను రిజిస్టర్ చేసి 7 గంటలకైతే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తంగా కూడా ఖమ్మం 7 సెగ్మెంట్లలోని ఖమ్మం పాలేరు, వైరా, సత్తుపల్లి, మధిర, అటువైపు అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఉదయం మొత్తంగా కూడా 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుండి మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 3 సెగ్మెంట్లలో భద్రాచలం, అటువైపు సిల్లందు, ఇటు పినపావక నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు అధికారులు. అటువైపు ఎండ తీవ్రత దృష్ట్యా షామియానా, అటువంటి తాగునీరు వాలంటీర్లను అందుబాటులో ఉంచారు. మరుగుదొడ్లు, ర్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం వృద్ధులకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. రవాణా సౌకర్యార్థం ఈసీ సాక్ష్యం యాప్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఖమ్మం, మహబూబాద్ మొత్తం ఈ పరిధిలో 10 సెగ్మెంట్లలోని 19,000 పైసీలకు దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, ఓటర్లు అయితే దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి 7 సెగ్మెంట్లకు గాను సంబంధించి 1896 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 299 అయితే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా గుర్తించారు. ఖమ్మం పార్లమెంటు స్థానంలోని 7 సెగ్మెంట్లలో కూడా మొత్తం 1,631,39 మంది ఓటర్లు అయితే ఉన్నారు. వీరిలో 7,38,87,120 మంది పురుషులు, 8,43,749 మహిళా ఓటర్లు అయితే ఉన్నారు. తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పారదర్శకంగా పోలింగ్ నిర్వహించేందుకు మొత్తం ఖమ్మం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 27 FST, 21 SST, మరో 31 మంది ఎంసీసీ బృందాలు అయితే 203 సెక్టార్ల అధికారులు విధుల్లో ఉన్నారు. 6 రాజ్య సరిహద్దు సిక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు. నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ప్రతి సెక్టోరియల్ అధికారి వద్ద 2 ఈవీఎంలు అయితే అందుబాటులో ఉంచారు. ఎక్కడైనా ఈవీఎంలో సమస్యలు తలెత్తినట్లయితే రిజర్వ్ ఈవీఎంల యంత్రాలు వాడనున్నారని చెప్పి తెలుస్తుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి 1459 పోలింగ్ కేంద్రాలను గాను 209 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు అయితే 86 లొకేషన్లో ఉన్నట్టు గుర్తించి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. 2391 మంది కూడా పోలీసులు, 6 కంపెనీలకు సంబంధించిన సీఆర్పీఎఫ్ బలగాలు మొత్తం కూడా బందోబస్తుల విధిలో ఉన్నాయి. మరో 20 ప్రత్యేక బృందాలు కూడా శాంతి భద్రతలు, ఎన్నికల నియమావళి అమలుకు చర్యలు చేపట్టారని సిపి సునీల్ దత్ తెలిపారు. ఇప్పటికే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగేందుకు మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరోవైపు కంట్రోల్ రూమ్ కూడా ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలియజేశారు. మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి గాను అటు కొత్తగూడెం జిల్లాలోని మావోయిస్టు ప్రభావితం ఉన్నటువంటి సెంటర్లో భద్రాచలం, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల్లో 7 నుంచి 4 గంటల వరకే ఓటర్లు తమ ఓటు వినియోగించుకొని ఉన్నారు. సెగ్మెంట్లో మొత్తం 1,105 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా కూడా 9,88,238 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంలో కావడంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని భద్రాచలం, ఇటువైపు భద్రాచలం నియోజకవర్గంలో దుమ్మగూడెం, చెర్ల, వెంకటాపురం మండల పరిధిలో ఉన్నటువంటి సరిహద్దుల్లో తనిఖీలు అయితే చేపట్టారు. ఈ ప్రాంతంలో మొత్తం కూడా పోలింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు భద్రతా బలగాలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, అటువైపు మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్లలో పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టారు. బాంబు స్కాడ్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకుండా చర్యలు అయితే చేపట్టారు. ఇప్పటి వరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ సంబంధించినటువంటి పూర్తయిన తర్వాత జీపీఎస్ ట్రాకింగ్ వాహనాలు కావచ్చు, సేఫ్ జోన్కు ఎస్కార్ట్ వాహనాలు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతను అనుభవం తరలించున్నారు. ఇది ఇక్కడ పోలింగ్ సంబంధించినటువంటి తాజా సమాచారం. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, ఎన్ఎస్టీవీ ఖమ్మం జిల్లా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.